స్టూడెంట్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లో వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ గురించి పూర్తి వివరంగా చూపించమని అడుగుతున్నారండి ఏంటంటే బిగినర్స్కి హ్యాండ్ జాయింట్ దగ్గర చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి సరిగా జాయింట్ అవ్వట్లేదండి ఉగ్గులు వస్తున్నాయి ఎత్తి పెట్టినట్టు వస్తున్నాయి ఇవన్నీ కూడా డౌట్స్ వస్తున్నాయి అవి ఏ రకంగా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలన్నది పూర్తి వివరంగా చూద్దాం ఫస్ట్ రెండు హ్యాండ్స్కి కూడా మనం లైనింగ్ జాయింట్ చేసేసి మనం స్టిచ్చింగ్ చేసేసుకుని రెడీ చేసేసుకున్న తర్వాత సెంటర్ కట్ ఉంటుంది కదా రెండు కట్స్ కలిసేటట్టుగా పట్టుకొని ఇప్పుడు ఫస్ట్ మనం లోత్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా రెండు హ్యాండ్స్కి నేను లైనింగ్ అటాచ్ చేస్తాను బోర్డర్ ఉన్న బ్లౌజ్ అండి ఇది లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మాత్రమే మనం లోత్ అనేది తీసుకోవాలి ముందే లోత్ తీసుకుంటే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం అదే ఏంటంటే లోత్ ఎందుకు తీసుకుంటాము అంటే ఫ్రంట్ వైపు లోతు తీసుకుంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది కుదురుతుంది అనమాట ఇప్పుడు సెంటర్ నుంచి 2 ఇంచీలు ఇటువైపుకి అటువైపు నుంచి ఒక 2 ఇంచీలు ఫస్ట్ వదిలేయాలి లోతు తీసుకోవడం కోసం ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి సెంటర్లోని 1 ఇంచ్ మార్కింగ్ కిందకి పెట్టి ఈ 2 నుంచి ఇలా డౌన్ చేసుకుని ఇక్కడికి దాని తర్వాత ఇలా కలిపేసుకోవాలన్నమాట అంటే ముందు కిందకి తీయాలి ఆ తర్వాత పైకి తీసేయాలి ఇప్పుడు తర్వాత చక్కగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా లోతు తీసుకోవాలన్నమాట ఇలా లోతు తీసుకునేటప్పుడు ఏంటంటే మనం రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోకుండా లోతు తీసేసుకున్నాము అంటే కనుక ఈ లోతు తీసుకునే వైపు మాత్రం మనకి ఫ్రంట్ వైపుకి జాయింట్ అవుతుంది అది అలా అవ్వకపోతే ఏమవుతుందంటే 2 చేతులు ఒకే వైపుకి వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఇలా కట్ పెట్టుకున్నారు కదా చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ లైన్ ఈ హ్యాండ్ లైనింగ్ ఇటువైపు ఆ హ్యాండ్ లైనింగ్ కింద వైపు ఉందన్నమాట ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ పీసు మనకి సపరేట్ అయిపోద్దు కాబట్టి మళ్ళీ ఇంకొక కుట్టు కుట్టుకుని అటాచ్ చేసేసుకోవడమే ఇది బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే మామూలుగా హ్యాండ్ జాయింట్ చేసేసుకోగలుగుతారు బిగినర్స్కి అయితే కనుక జరిగిపోద్ది కాబట్టి ఇలా స్టిచ్ చేసేసుకోండి సరేనండి లోత్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం వచ్చేది ఏంటంటే హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర అన్నమాట ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం బ్లౌజ్ని మామూలుగా మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటాం కాబట్టి బ్లౌజ్ని తీసుకోవాలి తీసుకుని బ్లౌజ్ని ఎప్పుడు కూడా రైట్ సైడ్ వైపుని పై ఉండేటట్టుగా పెట్టుకోవాలి ఇది చూడండి ఈ రకంగా పైకి ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట అంటే బ్లౌజ్కి రైట్ సైడ్ మనకి కనిపించేటట్టుగా ఇలా పెట్టుకోండి ఇప్పుడు అటువైపుకి మనకి ఈ సైడు ఫ్రంట్ వైపు అటువైపుకి వచ్చింది ఇప్పుడు ఇలా మనం ఒక హ్యాండ్ని చూద్దాం ఇది చూసారు కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న లోతు అనమాట అది ఫ్రంట్ వైపుకి ఇలా రావాలి ఇలా వస్తుందా లేదా అనేది చూసుకోండి ఇలా రైట్ సైడ్ వైపుకి రైట్ సైడ్ ఉండేటట్టుగా హ్యాండ్ని తీసుకోండి అంటే బ్లౌజ్ రైట్ సైడ్ మనకి కనిపిస్తూ ఉండాలి హ్యాండ్ రాంగ్ సైడ్ మనకి కనిపిస్తూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ రకంగా పెట్టాలి పెట్టిన తర్వాత మనం ఫస్ట్ సగం నుంచి కుట్టు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు అప్పుడు ఏంటంటే ఉగ్గు వచ్చినట్టుగా 2 స్టిచ్చింగ్లో కలవకపోతే ఇబ్బంది అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ పిన్స్ తీసుకుని కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ షోల్డర్ దగ్గర పెట్టాం కదా ఇది ఇలా మనం పిన్ పెట్టుకోవాలి అంటే హ్యాండ్ సెంటర్ పాయింట్ మనకి షోల్డర్ కుట్టు దగ్గరికి రావాలన్నమాట ఇప్పుడు పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి చూసారు కదా ఇలా ఈ 2 అంచులు కలిపి ఇలా కొలుచుకుంటూ రావాలి ఏది కూడా సాగదీయకూడదండి బ్లౌజ్ కానీ హ్యాండ్ అంచు కానీ సాగదీయకుండా నీట్గా ఇలా 2 అంచుల్ని కలుపుకుంటూ రావాలి అంతే నెమ్మదిగా 2 అంచుల్ని కలుపుకుంటూ రండి ఇలా లాస్ట్ వరకు ఇలా కొలుచుకుని వచ్చిన తర్వాత హ్యాండ్ మనకి కరెక్ట్గా మీరు కటింగ్ చేసుకుని ఉంటే కనుక నేను చాలా క్లాసెస్లో హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలనేది చూపించాను చూసారా 1 పావు ఇంచు మనకి హ్యాండ్ పీసే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ రాదనమాట ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేయండి అంతే తప్ప 2 అంచుల్ని సమానం చేసే ప్రయత్నం చేయొద్దు ఎక్కువగా మిగిలితే కనుక హ్యాండ్ అంచుని తర్వాత కటింగ్ చేసేసి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలంటే చూస్తున్నారు కదా నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను 1 పాదం ఖర్చు వెడల్పుని ఒకే లెవెల్లోనే స్టిచ్చింగ్ అనేది రావాలి 1 దగ్గర క్లాత్ ఎక్కువ కుట్టేసి తర్వాత తక్కువ కుట్టడం అలాంటివి చేయకూడదు 2 అంచుల్ని కలుపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ మధ్యలోని పిన్ తీసేయండి ఇప్పుడు పిన్ తీసేసి నీట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి ఇప్పుడు మీకు సెంటర్ పాయింట్ కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చింది కాబట్టి మిగతా ఏమీ కూడా మీకు ఇబ్బంది ఉండదన్నమాట ఇలా 1 అంచుని ఈ బ్లౌజ్ అంచుని హ్యాండ్ అంచుకి ఇలా పట్టుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట ఈ రకంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఏది సాగదీయకూడదు అదే రకంగా కిందన ఏమైనా ముడతలు వస్తున్నాయేమో చూసుకోండి లేదంటే దాని మీదకి కుట్టు వెళ్ళిపోద్ది అప్పుడు మళ్ళీ కుట్టు అంతా విప్పవలసి వస్తుంది ఈ రకంగా నీట్గా చూసారా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఖర్చు మాత్రం పాదం ఖర్చు మాత్రం కంపల్సరిగా ఒకే లెవెల్లో ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడు కుట్టు కుట్టేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే రకంగా పట్టుకుని
మనం కుట్టిన కుట్టు మీద ఇంకో కుట్టు పడేటట్టుగా కుట్టుకుంటూ వచ్చేయండి. కాకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఎగుడు దిగుడు వచ్చేటట్టుగా చేయకండి. ఇది డబుల్ స్టిచ్చే కదా అని చెప్పేసి స్టిచ్ వచ్చినట్టుగా కుడితే మళ్ళీ షేప్లో తేడా వస్తుంది. సేమ్ కుట్టు మీదే కుట్టు వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. కింద నుంచి క్లాత్ ఏమైనా వస్తుందేమో డౌట్ ఉంటే ఇలా చేత్తో ఇలా వెనక వైపు నుంచి ఇలా తోసి దాని తర్వాత ఇలా చూసారా ఇలా తోసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలి. తర్వాత ఒకసారి రైట్ సైడ్ వైపుకి తిప్పి మీరు చెక్ చేసుకుంటే ఏమైనా ముడతలు గట్ట ఏమైనా వచ్చాయా ఏంటి అనేది చూసుకోవచ్చు అనమాట. సాధారణంగా రాదండి, కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బిగినర్స్లోనే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసుకోండి, ఎక్కడైనా ఫోల్డింగ్ అయిందా ఏంటి అనేది ఇలాగ చెక్ చేసుకోండి. ఇవి చూసారు ఇలా ఈ రకంగా హ్యాండ్ అనేది మనకి జాయింట్ అయిపోయింది. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా ఏ రకంగా జాయింట్ చేయాలన్నది నేను చూపిస్తాను. ఇది ఇక్కడ మనకి ఉగ్గులు లేకుండా రావాలన్నమాట. అంటే వీ షేప్ వచ్చినట్టుగా మీకు లోతు తీసినప్పుడు రౌండ్ షేప్లో తీయకపోయినా ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. బ్లౌజుల్ని ఒకదాని తర్వాత ఒకటి వదలకుండా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ పెరిగి ఇంకా అలవాటు అయిపోద్ది అనమాట చేతికి. ఒకే బ్లౌజ్లోని అన్ని ఫినిషింగ్లు రావాలంటే కష్టమేనండి. ఫస్ట్ మనకి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి మన బాడీకి సెట్ అయ్యేటట్టు చేసుకోవడం ఫస్ట్ పని. దాని తర్వాత ఫినిషింగ్ కోసం ఇంకా రెండు మూడు బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తే ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు చూస్తున్నారా ఇటువైపు బ్యాక్ వచ్చింది. అంటే ఒక హ్యాండ్ వైపు ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ అవుద్ది, ఒక వైపు నుంచి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ చూసుకుని ఇలా మనం పిన్ పెట్టేసుకున్నాం. అంటే హ్యాండ్ సెంటర్ పాయింట్ మన షోల్డర్ దగ్గర ఉండేటట్టుగా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఈ రెండు అంచుల్ని కలిపి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందాక మనకి ఫ్రంట్ నుంచి కుట్టు అనేది స్టార్ట్ అయింది, ఇప్పుడు బ్యాక్ నుంచి. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇదే రకంగా కొల్చుకుని ఇలా చూస్తున్నారు కదా రెండు అంచుల్ని నేను చూపిస్తున్నట్టుగా ఇలా కొల్చుకుని మనకి బ్లౌజ్ అంచు లాస్ట్ ఫైనల్ అంచు ఎంతవరకు వచ్చిందో చూసుకుని అక్కడి నుంచి కుట్టుని స్టార్ట్ చేయాలి. చూస్తున్నారా ఈ రకంగా ఇలా కలుపుకోవాలి. ఎక్కడా కూడా సాగదీయకూడదు అనమాట. రౌండ్ ఎలా ఉందో చూసుకుని అలాగే కలుపుకుంటూ ఇలా పట్టుకుని అస్సలు వదలకండి, అక్కడ అలా పట్టుకుని వెంటనే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ సర్దుకోవాలి. చక్కగా రెండు అంచులు ఒకే రకంగా ఉండేటట్టుగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. చూస్తున్నారా కదా ఒక పాదం ఖర్చు అంటే కనుక అటువైపు పాదం చివరికి ఈ క్లాత్ వచ్చేటట్టుగా ఈ వెడల్పుని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అంటే హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే రకంగా మీకు ఈ ఖర్చు అనేది ఉండాలి. అలా అయితే చూడడానికి కూడా బాగుంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదే రకంగా మీకు పిన్ను సూదిలోకి వస్తుంది అని అనుకున్నప్పుడు పిన్ను తీసేయండి, లేదంటే కనుక ఇలా కంటిన్యూగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. చూస్తున్నారు కదా ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే కుట్టుతోని హ్యాండ్ జాయింట్ చేసుకోవడం అన్నది మంచి పద్ధతి అనమాట. సెంటర్ పాయింట్ సెంటర్లోకి రావట్లేదని సెంటర్ నుంచి ఇటువైపుకి ఆ తర్వాత ఏమో అటువైపుకి స్టిచ్చింగ్ చేస్తారు, అదైతే కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టు వేసేసుకోండి. కరెక్ట్గా ఫస్ట్ కుట్టు వేసిన దాని మీదే రెండో కుట్టు అనేది ఉండాలన్నమాట. ఫస్ట్ మనం బాగానే జాయిన్ చేస్తాం, రెండో స్టిచ్చింగ్ చేసినప్పుడు కంగారుగా అటు ఇటు ఎగుడు దిగుడు వేస్తే మళ్ళీ మామూలుగా మనకి హ్యాండ్ జాయింట్ అనేది ఎగుడు దిగుడుగానే కనిపిస్తుంది. మనకి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఎక్కడైనా కుట్లు విడిపోతాయి కనుక హ్యాండ్స్ జాయింట్ దగ్గర మాత్రం మళ్ళీ స్టిచ్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా ఫస్ట్లోనే డబుల్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా రెండో హ్యాండ్ కూడా నేను జాయింట్ చేసి చూపించాను కదండి. ఈ రకంగా నెమ్మదిగా కొలుచుకుని హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోండి. ఎప్పుడైనా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు సెంటర్ పాయింట్ షోల్డర్ దగ్గర రావట్లేదు అని అన్నప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, ఒక్క పావించు అని కొద్దిగా చిన్న దేవైనా అటు ఇటు అయినా పర్లేదు కానీ అతిగా అరించు వహించు వస్తుంది అని అంటే కనుక హ్యాండ్ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ స్టిచ్ చేయండి. చూస్తున్నారు కదా ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర నుంచి భుజం కుట్టు అలాగే హ్యాండ్ పొడవు అన్నీ కూడా సమానంగా రావాలి. అలా అయితే మీరు కరెక్ట్గా జాయిన్ చేశారని అర్థం. సరేనండి, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.